పంజాబ్లో 2 గూడ్స్ రైళ్లు ఢీకొని 2 లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. సిర్హింద్ సమీపంలోని మాధోపూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 గూడ్స్ రైళ్ల బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. తెల్లవారుజామున 3:45 ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. గాయపడిన 2 లోకో పైలట్లను ఫతేఘర్ సాహిబ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స తర్వాత లోకో పైలట్లను పటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి పంపినట్లు వైద్యులు వెల్లడించారు. వారిద్దరూ ఉత్తరప్రదేశ్ చెందిన వారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదన్న అధికారులు పట్టాలపై పడిన బోగీలను తొలగించే పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.